న్యాయస్థానం అంటూ దేవస్థానం ఏంటో అటాకీలు పిచ్చి టైకి నాకు తెలిసి ఏంటి గొడవంతా న్యాయస్థానం తీర్పులు చెప్పినప్పటికీ కూడా మీరు వినడం లేదు అనేటువంటి ఎదురీత కార్యక్రమమా లేదా ఐదు వందల రోజులుగా రైతులు అమరావతికి సంబంధించినటువంటి రైతులు చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతీకమా తెలీదు నాకైతే అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రైతులందరూ కలిసి ఒక పాదయాత్ర చేపట్టి ప్రొటెస్ట్గా చేయటం అనేటువంటిది అద్భుతమైన విషయం ఈ దేశంలో రైతులు సంఘటితం కావడం అనేటువంటిదే ప్రతిసారి ఒక చరిత్ర కానీ కారు ఎప్పుడో టికాయత్ సందర్భాల్లో వాళ్ళ వాళ్ళ అబ్బాయి గారు మహేంద్ర సింగ్ టికాయత్ అప్పటి నుంచి కూడా రైతులు సంఘటితం కావడం అనేటువంటిది ఒక వార్త ఈ దేశంలో అసంఘటితమైనటువంటి అంటే సంఘటితం కానటువంటి ప్రపంచం ఏదైనా ఉందంటే రైతులు ఇంత మెజారిటీ ప్రజలు అసంఘటితంగా ఉన్నప్పుడు వాళ్ళని అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రతి రాజకీయ పార్టీ చేసింది ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ కానీ అది ఎప్పుడు కూడా సాధ్యం కాలేదు అటువంటిది రైతులు ఒక పోరాటం చేస్తున్నారు ఒక పాదయాత్ర చేపట్టారు వాంటర్ఫుల్ సరే ఈ పాదయాత్ర చేపట్టడానికి ఈ రైతులకో లేకపోతే అందులో పార్టిసిపేట్ చేసేటువంటి వ్యక్తులకో ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేసి ఎవరు వాళ్ళు అదే రాజకీయ పార్టీ తెలుగుదేశం దాని వెనక ఉంది అనేటువంటి ముందు నుంచి ఉన్నటువంటి తెలిసినటువంటి విషయం కానీ తెలుగుదేశంతో పాటు నిన్నటి ర్యాలీ అయిపోయిన తర్వాత తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకే వేదిక మీదకి వచ్చాయి ఎన్ని రోజుల తర్వాత వండర్ఫుల్ కానీ ఆ వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి లేకపోతే వ్యక్తమైనటువంటి అభిప్రాయాల గురించి క్రోడీకరిస్తే ఇదంతా తెలుగుదేశంకి లాభం కలిగిస్తుందా లేదా అనేటువంటి యాంగిల్ నుంచి చర్చలు మొదలైన ఎందుకంటే రఘురామకృష్ణన్ రాజు అనేటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సిపి ఎంపీ అతను అతను చాలా కాలంగా హల్చల్ చేస్తున్నాడు వైఎస్ఆర్సిపికి వ్యతిరేకంగా నేను చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను ఒకటి రెండు సార్లు కానీ ఆయన వచ్చి చంద్రబాబు నాయుడిని కౌలించుకోవడం చంద్రబాబు నాయుడు గారు చాలా ఆప్యాయంగా ఆయన్ని ఆలింగనం చేసుకున్నటువంటి దృశ్యాలన్నీ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అయినాయి ఎస్ ఇట్స్ క్వశ్చనబుల్ థింక్ ఏంటి ఈ ఆలింగనాల మధ్యలో ఉన్నటువంటి అంతరంగం ఏంటి అంతర్లీనంగా జరుగుతున్నటువంటిది ఏంటి దీనికి నిర్వచనాలు ఏంటి తాత్పర్యాలు ఏంటి ఇదంతా తెలుగుదేశం వాళ్ళే చేశారు కాబట్టి ఇదంతా చంద్రబాబు నాయుడు చేశారు కాబట్టి ఇట్స్ నాట్ దాట్ సింపుల్ రాజకీయాల్లో ప్లస్ మైనస్ ఈ రెండే ఉండవు రాజకీయాల్లో ఇంటూలు ఉంటాయి డివైడెడ్ బై ఉంటాయి చాలా ఉంటాయి ప్రజలు చివరికి ఎటువైపు మొగ్గుతారు అనేటువంటి దాని మీదే ఇదంతా నడుస్తూ ఉంటుంది ఫైనల్లీ రైతులకు సంబంధించినటువంటి యాత్ర ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో పేరు న్యాయస్థానం అంటూ దేవస్థానం అంటే వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు న్యాయస్థానం ఎక్కడుంది ఎక్కడుంది న్యాయస్థానం న్యాయస్థానం ఇవాళ అమరావతిలో ఉంది సో ఈ న్యాయస్థానం కూడా ఇచ్చినటువంటి తీర్పు నుంచి దేవస్థానం వరకు మేము ప్రయాణిస్తున్నాము అంటే తిరుమల తిరుపతి స్వామివారి పాదాల చెంతకు మేము వెళ్తున్నాము అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం కావచ్చు అది మతపరమైనటువంటిది అది దానికి వ్యతిరేకం దాని పక్కన పెట్టండి బట్ అల్టిమేట్గా సిద్ధాంతపరంగా ఎవరెవరు అక్కడ ఉన్నారు అక్కడ అన్ని పార్టీలు ఉన్నాయి సిపిఎం మాత్రం రాలేదు ఎందుకు రాలేదు అని అంటే మేము బీజేపీ వాళ్ళు కూడా సమర్థిస్తున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు సమర్థించేటువంటి ఈ యాత్రకి సంబంధించినటువంటి ఆ ప్లాట్ఫామ్ మీద మేము ఉండవచ్చుకోలేదు అని డిసైడ్ చేసుకుంది ఫైన్ కానీ మేము మాత్రం సిద్ధాంతపరంగా మేము ఈ రైతుల పాదయాత్రకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పింది అది కూడా ఓకే సిపిఎం సంగతి పక్కన పెట్టీపీఐ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు మిగతా వాళ్ళు చాలామంది వచ్చారు అల్టిమేట్లీ ఈ పాదయాత్ర యొక్క ఉద్దేశం అమరావతి అనేటువంటి దాన్ని రాజధానిగా ప్రకటించారు కాబట్టి అదే రాజధానిగా కొనసాగాలి అనేటువంటి రాజధానిగా కొనసాగడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఇదివరకు ఇది రాజధాని అవుతుందని చెప్పి తన మూడు రాజధానుల ప్రతిపాదనల్ని జగన్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది తీసుకున్న తర్వాత గొడవ ఏంటి ఇంకా కానీ కాదు మళ్ళీ దొడ్డిదారులో ఈ మూడు రాజధానుల ప్రతిపాదనల్ని తీసుకురావడానికి మేము వస్తాం అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది దానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి విస్పష్టంగా అసెంబ్లీలో ప్రకటన చేశారు ఒక్క విషయం అర్థంగా ఏంటంటే మూడు రాజధానులకి వ్యతిరేకంగా అమరావతికి సంబంధించి అనుకూలంగా జరిగినటువంటి ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి సభ సక్సెస్ అని అనుకుందాం ఇంకోవైపు చిన్న చిన్న పిల్లకాల వల్ల గానో ఇంకో రకంగానో వైఎస్ఆర్సిపి వాదనకి అనుకూలంగా ఈ మూడు రాజధానులు ఉండాల్సిందే పాలనా వికేంద్రీకరణ జరగాల్సిందే అంటూ యంగ్స్టర్స్ చాలామంది నిన్న ఒక ర్యాలీ లాగా తీశారు తిరుపతిలో అదే తిరుపతిలో ఎక్కడైతే ఈ సభ జరిగిందో దీని ఎలా అర్థం చేసుకోవాలి ఎవరు దేనికోసం కో పోరాడుతున్నారు అమరావతి రాజధానిగా ఉండడం అనేటువంటిది తెలుగుదేశం యొక్క విధానం ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వంలో జరిగింది అమరావతి కాదు అమరావతితో పాటు కర్నూల్లో న్యాయ రాజధాని ఇటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ ఈ రెండు ఈ మూడింటిని పెట్టుకుందాం అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం వెనక్కి తగ్గారు వాట్ ఎవర్ ఇట్ మే బి కానీ అర్థం కాని విషయం ఏంటంటే నిన్న తిరుపతిలో జరిగినటువంటి సమావేశంలో జనాన్ని తోలుకొచ్చారో జనం స్వచ్ఛందంగా వచ్చారో అది అర్థం కాని విషయం ఎవడు చెప్పలేదు కానీ అక్కడ ఏం జరిగింది మొత్తం వీళ్ళందరూ కూడా వచ్చి అక్కడ ఉన్నటువంటి సమావేశంలో పాల్గొన్నటువంటి వ్యక్తుల్లో నాకున్నటువంటి సమాచారం ప్రకారం దే ఆర్ ఆల్ రాయలసీమ పీపుల్ అంటే రాయలసీమ పీపుల్ రాయలసీమ జనం అందరూ కూడా రాయలసీమలో ఒక న్యాయ రాజధాని ఉండాలని కోరుకోవటం లేదా అందరూ అమరావతికే ఓటేస్తున్నారా అని అనుకోవాలా అర్థం చేసుకోవాలా ఎవరు చెప్పాలి దీనికి సమాధానం అసలు రాజకీయంగా ఈ మొత్తం జరిగినటువంటి పాదయాత్ర తెలుగుదేశానికి లబ్ధిని చేకూర్చుతుందా అని ఒకవేళ తెలుగుదేశం పార్టీ వర్గీయులు కానీ ఆ పార్టీ నాయకుడు కానీ భావిస్తుంటే అది కరెక్టేనా ఎంతవరకు నమ్మొచ్చు గ్రామీణ ప్రజలు ఒకటి చెప్తున్నారు ఓట్లు వేసేటప్పుడు ఇంకో రకంగా చేస్తున్నారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఈ యాత్ర ఈ పాదయాత్ర ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అనేటువంటిది ఇప్పుడు కాదు చెప్పాల్సిందే ఓట్ల పండగప్పుడే చెప్పాలి మీరే విధంగా ఆలోచిస్తారో నాకు తెలీదు జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి